హాయ్ హలో, వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీస్తో మీ ముందుకు. యువరాజు మహేష్ బాబు మామూలుడు కాదురు. ఎవడు కొడితే టాలీవుడ్ రికార్డులు బద్దలవుతాయో వాడే మహేష్ బాబు అనే సామెతని నిజం చేయటానికి స్పైడర్తో భగభగ మండే సూర్యుడిలా వస్తున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీ టాలీవుడ్ సెప్టెంబర్ 27వ తేదీ దాకా ఊపిరి పీల్చుకో, ఆ తరువాత నీకు ఇక టైం ఉండదు. స్పైడర్ రికార్డుల గూట్లో చిక్కుకుంటే ఇక ఊపిరి పీల్చుకోలేవు అంటున్నారు ఫ్యాన్స్. ఇక మ్యాటర్ ఏమిటంటే, స్పైడర్ కోసం మురుగదాస్ ప్రతి విషయాన్ని కూలంకషంగా మహేష్తో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నాడు. గ్రాఫిక్స్ మైండ్ బ్లోయింగ్ అయ్యేలా ఉండాలని వరల్డ్ వైడ్ వండర్ఫుల్ గ్రాఫిక్స్ వర్క్స్ చేసే స్టూడియోలని దింపేశారు రంగంలోకి. ఇంకేముంది, ఆకాశాన్ని దాటిపోయింది స్పైడర్ హైప్ ఈ దెబ్బతో. ఇక మగధీర గ్రాఫిక్స్ టీమ్ కూడా జత కలిసింది. బాహుబలిని మరిపించేలా సూపర్ వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ తెలుగు సినీ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఎన్నడూ చూడని జేమ్స్ బాండ్ 007 తరహాలో గ్రాఫిక్స్ ని తీర్చిదిద్దుతున్నారు మురుగదాస్ అండ్ టీమ్. అంటే మినిమం ఈ గ్రాఫిక్స్ కే 70 నుంచి 100 కోట్లు ఖర్చవుతుంది అనే ఒక న్యూస్ బయలుదేరింది. గ్రాఫిక్స్ ఖర్చు ఇంత అయితే ఇక సినిమా ఎంతుంటుంది అని మూవీ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అంటే ఇంతవరకు బాహుబలి తర్వాత బాహుబలి ముందు అన్నారు, ఇక స్పైడర్ రిలీజ్ అయితే స్పైడర్ ముందు స్పైడర్ తరువాత అనాల్సి ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్. స్పైడర్ గ్రాఫిక్స్ చూస్తే చాలు మైండ్ బ్లోయింగ్ అనేట్లు ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నాడు మురుగదాస్ ఈ స్పైడర్ గ్రాఫిక్స్ ని. సో టోటల్ గా యువరాజు మహేష్ బాబు స్పైడర్తో 200 కోట్ల క్లబ్లో చేరటం ఖాయమైపోయింది. త్వరలోనే అంటే ఆగస్టు 9న టీజర్ ట్రైలర్లతో విందు భోజనం పెడుతున్నారు. ఇంకేముంది, కమ్మటి స్పైడర్ ట్రీట్ కోసం కొద్ది రోజులు ఊపిక పట్టండి. స్పైడర్ బ్లాక్ బాస్టర్ హిట్ కన్ఫామ్. ఎనీ డౌట్? నో డౌట్. యువరాజు మహేష్ బాబుకి, డైరెక్టర్ మురుగదాస్ కి మరియు స్పైడర్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణం మూవీ అప్డేట్స్ ఇస్తున్నాం మా వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్.